వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయి. అయితే బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని తలదన్ని ఇప్పుడు అఖండమైన మెజార్టీతో బీజేపీ చాలా బలపడి దేశంలోని అత్యున్నతమైన శక్తివంతమైన పార్టీ ఏదైనా ఉంది అంటే దేశంలో అది బీజేపీ పార్టీ అని చెప్పేసి, అంత పెద్ద పార్టీ ఈరోజు ఏపీలో ఎందుకు ఇంత దీనస్థితిలో ఉంది? ఏపీలో కేవలం తెలుగుదేశం పార్టీతోనో లేదంటే ఇంకో పార్టీతోనో పొత్తు పెట్టుకుంటేనే దాన్ని మునగడ కొనసాగే విధంగా ఉంది అంటే, సౌత్ ఇండియాలో సైతం బీజేపీ తన మార్కును చాటుకుంది కొన్ని రాష్ట్రాల్లో. మనకి ఎగ్జాంపుల్ తెలంగాణలో రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో కొద్దిగా గొప్ప ఓటు శాతం పెంచుకున్నప్పటికీ 2018 ఎన్నికలు వచ్చా 2018 ఎన్నికల్లో తాము ఒకరిద్దరిని గెలిపించుకోగలిగింది 2014 2018. అదే 2023 ఎన్నికలకు వచ్చేసరికి తన మార్కును పెంచుకొని తనకంటూ ఒక ఓటు శాతాన్ని పెంచుకొని ఈరోజు తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించింది. మరి ఏపీలో మాత్రం బలమైన పార్టీగా అవతరించలేకపోతుంది. ఎందుకు బలమైన పార్టీగా అవతరించలేకపోతుంది అంటే 2014 కావచ్చు అంతకు ముందు కావచ్చు బీజేపీ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకొని చాలా భంగపడుతూ వచ్చింది. అంటే బీజేపీ పార్టీ బలపడడానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత బీజేపీకి అరకొర సీట్లు ఇస్తూ ఆ బీజేపీని నిర్వీర్యం చేస్తూ బీజేపీ కేడర్ని అణగదొక్కుతూ ముందుకెళ్తుంది. అయితే బీజేపీ పార్టీ పునాదులపైనే తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఖచ్చితంగా 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఆ రోజు నరేంద్ర మోదీ వేవులో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోగలిగారు చంద్రబాబు గారు. మరి గెలిపించుకున్న తర్వాత 2019 ఎన్నికలకు దగ్గర పడేసరికి అదే బీజేపీతో తెగదెంపులు తెచ్చుకొని బండబూతులు తిట్టాడు. మరి బండబూతులు తిట్టి మరీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మనం ఇదంతా చూస్తుంటే ఎలా ఉందంటే, ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎదగకుండా ఉండడానికి ప్రధాన కారణం తెలుగుదేశం అని చెప్పొచ్చు. మరి అదే తెలుగుదేశం పార్టీతో బీజేపీ మరీ పొత్తు పెట్టుకుంటుంది. మరి ఈ పొత్తు దేనికి నిదర్శనం అంటే, ఖచ్చితంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలని లేదా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలని లేదా అంటే ఖచ్చితంగా వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న అయితే మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మరి 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని తిట్టారా లేదా అమిత్ షా గారిని తిట్టారా లేదా? అమిత్ షా గారిపై తిరుపతికి వెళ్ళినప్పుడు కోడిగుడ్లు చెప్పు లేపించాడు. ఇంత దారుణమైన సంఘటన ఎక్కడైనా జరుగుతుందా? మరి అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మరి ఏదేమైనప్పటికీ ఏపీలో ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్రెడ్డి గారిపై అక్రమంగా కేసులు బనాయిస్తే ఓదార్పు యాత్ర చేస్తానంటే చేయనీయకుండా అక్రమంగా కేసులు బనాయించింది. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో తెగదింపులు తెచ్చుకొని ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోకుండా మొదటగా ఉప ఎన్నికలకు వెళ్ళినప్పుడు దాదాపు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో 67 ఎమ్మెల్యేలను గెలిపించుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలోనే వెతకగలిగాడు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు అఖండ మెజారిటీ గెలుచుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతి శక్తివంతమైన పార్టీ ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఈరోజు జగన్మోహన్రెడ్డి గారిని ఓడించడానికి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశవ్యాప్తంగా తన మార్కును చాటుకొని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ కావచ్చు, ఈరోజు సినీ గ్లామర్ని అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే నా వైపు ఫ్యాన్స్ ఉన్నారు యువకులు ఉన్నారు అని చెప్పుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టే పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు, ఈ ముగ్గురు కలిస్తే కానీ జగన్మోహన్రెడ్డి గారిని ఓడించే పరిస్థితి లేదు. ఇక్కడ ఓడించడం కాదు, పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి ఎదగగలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేసి ఎక్కించుకొని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తన మార్కును చాటుకొని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అతి ఆదరణ ఉన్న పార్టీగా పేరు తెచ్చుకున్న బీజేపీ పార్టీ ఏపీలో మాత్రం తన మార్కును చాటుకోలేకపోతుంది. తన మార్కును ఎందుకు చాటుకోలేకపోతుంది అంటే, ఖచ్చితంగా చంద్రబాబు గారితో పొత్తు వల్లే తన మార్కును చాటుకోలేకపోతుంది. ఎందుకంటే ఎప్పుడు పొత్తు పెట్టుకుని అరకొర సీట్లు ఇస్తాడు, ఆ అరకొర సీట్లు తీసుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ క్యాడర్ని ఎదగనీయకుండా అణగదొక్కుతున్నారు. అంటే బీజేపీ కార్యకర్తలకు కావచ్చు, బీజేపీ నాయకులకు కావచ్చు సమాన అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళని ఏదో విధంగా బదనం చేస్తూ ఆ ప్రయత్నాలు చేస్తారు. మరి అలాంటి పార్టీతోనే మళ్ళీ బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటుంది. మరి బీజేపీ ఎదగాలని ఏపీలో వాళ్ళు అనుకోవట్లేదా? కేవలం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనుకుంటున్నారా? మరి ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంది. మరి బీజేపీ ఎదగకపోవడానికి కారణం ఏంటి? మరి బీజేపీ స్థితికి ఏపీలో రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మరి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడానికి మీరు ఎలా చూస్తారు? మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.